హలో పాలో, మాట్లాడడానికి రెడీగా ఉన్నా? మొత్తానికి రెడీగా ఉన్నావుగా. సర్లే, ఏం చెప్పడానికి వచ్చావో? వి విల్ హోల్డ్ చైనా అకౌంటబుల్ అంటిల్ దే రిపెంట్ ఆఫ్ దేర్ సిన్, అంటిల్ దే స్టాప్ దేర్ మెనిపులేషన్, అంటిల్ దే గో బ్యాక్. ఐఎమ్ ఫైటింగ్ లైక్ నో వన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. లెట్ అస్ వర్క్ టుగెదర్, ప్రే టుగెదర్, ప్లాన్ టుగెదర్. We will see great and mighty things. God bless you. Thank you very much. తస్సదియ పాలో, మాది తెలుగు ఛానల్ అయితే నువ్వేంది అట్టా ఇంగ్లీష్ పీసులో మాట్లాడతావో? తెలుగులో మాట్లాడేహే. ఇప్పుడు నేను అమెరికా నుంచి మీతో మాట్లాడుతున్నాను. తెలుగులో మాట్లాడడం అంటే నువ్వేంది అమెరికాలో ఉన్నానంటావో? అంటే నువ్వు ఏ దేశంలో ఉంటే ఆ దేశ భాష తప్ప వేరే భాష మాట్లాడనంటావా ఏంది? నువ్వు ఇప్పుడు తెలుగులో మాట్లాడతావా లేదా చెప్పు. ఎందుకు నేను తెలుగు మీడియాలో తెలుగులో మాట్లాడుతున్నాను? సదియ పాలో, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? తెలుగు మీడియాలో తెలుగులో ఎందుకు మాట్లాడాలంటావు ఏంది? ఏ భాష మీడియాలో ఆ భాష మాట్లాడక వేరే భాష మాట్లాడతారా ఏందే? నీ మాటలేంటే నీకున్న పిచ్చి నాకు బట్టేట్టుగానే ఈ బాధ ఏందో చెప్పు. కొన్ని వీడియోలు చూసి ఏడుపు వస్తుంది. ఏంది పాలో బాధ ఏందంటే వీడియోలు చూసి ఏడుపు వచ్చిందంటున్నావు? పుట్టింటి పట్టు చీర, హిట్లర్ లాంటి సెంటిమెంట్ సినిమాల వీడియోలు చూసి కన్నీళ్లు తెచ్చుకున్నావా ఏందే? సర్లే, ఏం వీడియోలు చూసావో? ఒక డాక్టర్, లేడీ డాక్టర్, అసలు ఆవిడ కోవిడ్ హీరో అట. ఆవిడకి 150,000 రూపాయలు కట్టవలసి వచ్చిందట ఒక రోజుకి. ఓహో, కరోనా వీడియోలు చూసి ఏడ్చావా? ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో కరోనా గురించి ఏం చెప్తావో? సరికదా, నా ఫెసిలిటీస్ ఉన్నాయి, వాడుకోమని స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఆఫర్ ఇచ్చాను. ఇప్పుడు కనీసం వాడుకోలేదు సరికదా? వాళ్ళకు వాడుకోవాలంటే ఫెసిలిటీసే లేవు. ఏందేందే మహానుభావా, మళ్ళీ చెప్పామొక్క. సరికదా, నా ఫెసిలిటీస్ ఉన్నాయి, వాడుకోమని స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఆఫర్ ఇచ్చాను. ఇప్పుడు కనీసం వాడుకోలేదు సరికదా? వాళ్ళకు వాడుకోవాలంటే ఫెసిలిటీసే లేవు. హెబ్బే, నువ్వు మాట్లాడేది నీకే అర్థం కావడంలా. గవర్నమెంట్స్ నువ్వు ఇచ్చిన ఫెసిలిటీస్ తీసుకోవడం లేదని చెప్తానే, ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ తీసుకోవడానికి ఫెసిలిటీస్ లేవంటావు ఏంటి? ఏదో సొంటోళ్ళు ఆవు పాఠం చెప్పినట్టు ఫెసిలిటీస్ గురించి పాఠం చెప్తున్నావా? అసలు ఎవరు కూడా కరోనా వైరస్కి డబ్బులు కట్టవసరం లేదని అమెరికాలో డిక్లేర్ చేశారు. ఏంది పోలో, మళ్ళీ చెప్పమొక్క. అసలు ఎవరు కూడా కరోనా వైరస్కి డబ్బులు కట్టవసరం లేదని అమెరికాలో డిక్లేర్ చేశారు. నీ బండబడా, అమెరికాలో కరోనాకి డబ్బులు కట్టక్కర్లేదంటావేంది? ఎవడైనా డబ్బులు పెట్టేలా కరోనాను ఎందుకు కొనుక్కుంటారో? కరోనా చికిత్సకు డబ్బులు కట్టక్కర్లేదని చెప్పు, అర్థమైందా? ఇండియాలో ఎందుకు డిక్లేర్ చేయకూడదు? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఓహో, ఇండియాలో కరోనాకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం లేదని ఫీల్ అవుతున్నావా? అమెరికాలో సంపాదనలో సగం పన్ను కడతారంట, ఇక్కడ కూడా అట్టే కడితే కరోనాకేంది? ఏ జబ్బుకైనా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చుగా. నిజంగా అందుకే నేను రాజకీయాల్లో రావాలనిపిస్తుంది. పాసుగాల, నువ్వు రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దాలు అయితే నువ్వేంది ఇంకా పాలిటిక్స్లోకి రాలేదన్నట్టు రాజకీయాల్లోకి రావాలనిపిస్తుంది అంటున్నావు? నువ్వు అసలు మామూలు స్థితిలోనే ఉండి మాట్లాడుతున్నావా, లేకపోతే తీర్థం గీర్థం ఏమన్నా పుచ్చుకున్నావా? ఏది అవినీతి జరిగినా నేను సహించలేను. మరి చిన్నప్పటి నుంచి దేవుడు నాకు పెట్టిన మంట. ఏంది పాలవ్, అట్ట అవినీతిని సహించనని కబుర్లు చెప్తున్నావు? నువ్వు అవినీతిని ప్రోత్సహించిన వాడివే అయితే పూరిళ్లలో ఉండే స్థాయి నుంచే అంతర్జాతీయ హోటల్స్లో ఉండే స్థాయి వరకు ఎట్టా వస్తావో? ప్రపంచంలో ఇప్పుడు ట్రంప్తో యుద్ధం చేస్తున్నా. ఇదిగో పాలో, ట్రంప్తో ఫైటింగ్ అని చెప్తున్నావా? నువ్వు రఘురామరాజు లాంటోళ్లతోటే ఫైట్ చేయలేక సతికిల పడ్డావు, అట్లాంటిది ట్రంప్తో ఏం చేస్తావే? హే, నాకు రఘురామకృష్ణ గారు అంటే మంచి అభిమానం. ఏంది ఇదే, నీకు రఘురామరాజు అంటే ఇష్టం అని చెప్తున్నావో? ఆయన పైన అంత ఇష్టమే ఉండుంటే ఆయనపై ఎన్నికల్లో ఎందుకు పోటీ చేసావో? సర్లే, ఇంతకీ ఎందుకు ఆయన అంటే అంత ఇష్టం నీకు? ఎందుకు, ఆయన వచ్చారు, నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఎలక్షన్స్ ముందు. చూడు పాలో, ఎందుకు ఇష్టం అంటే ఆయనకున్న మంచి గుణాలు చెప్పకుండా నీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు అంటున్నావు ఏంది? అంటే నీ లెక్కలో
ఎంత చెడ్డోడైనా నీ దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటే నీకు మంచోడు అవుతాడన్నమాట. అయినప్పటికీ నాకు వేల మంది, కనీసం 100,000 మంది అయినా ఓట్లేశారని నాకు నమ్మకం. ఏందేందే, మళ్ళీ ఇంకోసారి చెప్పమొక్క. అయినప్పటికీ నాకు వేల మంది, కనీసం 100,000 మంది అయినా ఓట్లేశారని నాకు నమ్మకం. వామ్మో పిచ్చిపోలో, నీతో మాట్లాడితే నా మైండ్ దొబ్బేటట్టుందిగా. అసలు నీకు నర్సాపూర్లో ఒక్క ఓటు కూడా ఎక్కడ పడిందే, నిజం చెప్పు. అవినీతి జరిగిందని ఎలక్షన్ బాయ్కట్ చేశాను. ఏది ఏమైనా నర్సాపూర్ ప్రజలకి ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా. తస్సదియా, నిమిషం క్రితం నర్సాపురంలో 1,000,000 ఓట్లు పడ్డాయని చెప్పి ఇప్పుడేంది అసలు ఎన్నికనే బాయ్కట్ చేశానంటావో? ఏపీ ప్రజలు ఇచ్చిన షాకు నుంచే ఇంకా తీరుకోలేదా ఏంది నువ్వా? ఆయన ఏం చేశాడు ఎంపీ అయ్యి? సంవత్సరం నుంచి గొడవలు తప్ప రోడ్లు కట్టారా, బిల్డింగ్లు చేశారా, నిరుద్యోగుల సమస్య నిర్మూలన చేశారా, బ్రిడ్జ్ కడతానని చేశారా, ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా తీసుకొచ్చారా? ఏంది పాలు, రఘురామరాజు సంవత్సరంలో ఏం చేశాడని క్వశ్చనింగ్ లేస్తున్నావు? కరోనా దెబ్బకే పెద్ద పెద్ద పీఎంలు సీఎంలే పనులు చేయలేక కూర్చో ఉన్నారు. అట్లాంటిది ఒక సాధారణ ఎంపీ అయిన రఘురామరాజు ఏం చేస్తాడో? నేనైతే చేసి చూపిద్దును, ఈ సంవత్సరంలోనే మిరకల్స్ చేసి చూపిద్దును. తస్సదియా పాలు, అట్టా మిరాకిల్స్ చూపిస్తానని కబుర్లు చెప్తున్నావో? వెనకటికి నీలాంటోడే లేస్తే మొగోడిని కాదు, లేస్తే మొగోడిని కాదు అన్నాడంట. తీరా చూస్తే ఆయన గారికి 2 కాళ్ళు లేవంట. అట్టే జనాల్లో బలం లేని నువ్వు ఈసారి గెలిస్తే సత్తా చూపిస్తానంటావు ఏంటి? ఇవన్నీ జోకర్గా చూపించడం కాదు, మీ జోకర్స్లో కొంతమంది. నిబ్బండ బడా, నిన్ను జోకర్లా చూపిస్తున్నారని అంటున్నావు? నువ్వు కామెడీ పనులు చేపట్టేగా మీడియా వాళ్ళు జోకర్గా చూపెట్టేదే. సర్లే, ఫైనల్గా ఎలాబోయే ముందు ఏం చెప్తావో చెప్పు. 12 కోట్ల తెలుగు ప్రజలు, నేనంటే దాదాపు 90% ప్రజలకి ప్రాణం అభిమానం. తస్సది అపాలో, నీకు తెలుగు రాష్ట్రాల్లో 90% మంది అభిమానులు ఉన్నారని చెప్తున్నా. నీకు అంతమంది అభిమానులే ఉండుంటే నీ జనాలు ఓట్లు ఎందుకు వేయలేదు? మరి ఎలక్షన్లో ఓట్లు ఎందుకు వేయలేదు అంటారు? మీకు తెలుసు కదా ఇప్పుడు ఏమవుతుందో రఘురామకృష్ణరాజు విషయంలో. 28 టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో ఆయన చూసినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దాన్ని నేను ఖండించి రిపెంట్ అయ్యి సారీ చెప్పమని చెప్తే, లేదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆయన సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేశా. వామ్మో పాలు, నువ్వు చెప్పే ఏంటంటే నాకు ఉన్న మైండ్ కూడా ఖచ్చితంగా దుబ్బేటట్టుంది. జనాలు నీకు ఎందుకు ఓట్లేయలేదంటే నువ్వేంది రఘురామరాజు మ్యాటర్ చెప్తావో? ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో 90% మంది జనాలు నీకు ఫ్యాన్స్ అంటావా? ఇప్పటికైనా ప్రజలారా, మీరు నాతో ఉండండి. తస్సదియ పాలో, ఇప్పటి వరకు 90% ప్రజలు నాకు ఫ్యాన్స్ అని చెప్పి ఇప్పుడేంది ప్రజల్ని నీతో ఉండమంటావో? నీతో ఇంకొంచెం సేపు మాట్లాడితే నేను నా ఇంటికి కాదు కదా, డైరెక్ట్గా ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్ళి పడుకుంటా. వాయించినంత వరకు చాలుగానే ఇంకా బయలుదేరుసామే.